పార్కింగ్ లో పెట్టామని పోలీసులు టోచర్స్ తీసుకెళ్లిపోయారు సార్. పులి మనసు మనిషి బ్రతుకంత మనసు చేస్తే మా బాయ్ ఐజీ గారు ఉన్నారా? లేరు. నన్ను రమ్మని చెప్పారా? ఐజీ గారితో చెప్పి నిన్ను ఇక్కడికి పిలిపించింది నేనే. ఏ నేను రమ్మని చెప్తే రావా? నువ్వు పిలిస్తే నేను రావడానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి నా పై అధికారివా? వాళ్లే నేను పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు పిలిస్తే వాళ్ళు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తారో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చా వాళ్ళు, వాళ్ళు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చా నేను. నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ ఎందుకు రాను నీకు అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ రావడానికి నేను ఏమైనా నీ కాలు డ్రైవర్నా, నీ గుమ్మస్తానా, నీ కింద పనిచేసే గుండానా? నేను ఐపీఎస్ ఆఫీసర్ పులి, కొమ్మరం పులి. నువ్వు పిలిస్తే నేను రాను, నేను పిలిస్తే నువ్వే అక్కడికి పరిగెత్తుకుంటూ రావాలి. ఇదిగో 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 చూడు పులి, నేను పిలిస్తే నువ్వు ఇక్కడికి రావాలా, నువ్వు పిలిస్తే నేను అక్కడికి రావాలా, ఆ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లిన నా కారు నా ఇంటికి రావాలి. ఓ, స్వయంగా నువ్వే దాన్ని తీసుకురావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ న్యూస్ రేపటి న్యూస్ పేపర్ లో రావాలి. ఓ, ఆ కార్ వాల్యూ ఎంతో తెలుసా? న్యూయార్క్ లో డెలివరీ తీసుకుని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి నా ఇంటి కోటికోకి రావడానికైన ఖర్చు 1.5 కోటి. ఓ, అది ఇప్పుడు నా ఇంటికి రావాలి. చాలా చిన్న విషయం. నువ్వు న్యూయార్క్ నుంచి 1.5 కోటి ఖర్చు పెట్టి ఇంపోర్ట్ చేసిన కారు 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి నువ్వే స్వయంగా వెళ్లి 150 రూపాయలు ఫైన్ కట్టు. వాట్? అప్పుడు నేనే స్వయంగా నీ కారు తీసుకొచ్చి నీ ఇంటి గుమ్మం ముందు పెట్టు. ఈ 25 సంవత్సరాలుగా నా చెప్పు చేతల్లో నేను పెంచి పోషించుకుంటూ వచ్చిన నా సామ్రాజ్యం, నా గౌరవం, నా పొగ ఇదంతా ఇలాగే తీసిపారేయమంటావా? నేను మా తల్లి కడుపులో ఉండగానే తనకు పుట్టుపోయే బిడ్డ పోలీస్ ఆఫీసర్ కావాలన్న కలలను తెలుసుకుని ఆ కలను నిజం చేయడానికి భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలు కష్టపడి వేసుకుని పోలీస్ యూనిఫామ్ ని, గుండెలో నింపుకున్న ధైర్యాన్ని, తల మీద నాలుగు సింహాలు పెట్టుకున్న పులిని, ఈ కొమరం పులి ఐపీఎస్ బ్యాడ్జ్ ని లాగి తీసిపారేయమంటావా? నువ్వు కొనుక్కున్నట్టు నీ కారు నేను తీసుకొచ్చి అప్పు చెప్పాలంటే 150 రూపాయలు ఫైన్ కట్టు. ఫైన్ కట్టుకున్న నీ కారు నేను తీసుకొచ్చి అప్పు చెప్పాలంటే నాకు కావాల్సిన నాకు ఇచ్చే, నాకు కావాల్సిన నాకు ఇచ్చే. అతనికి ఏం కావాలో తెలుసుకుని చెప్పాలి కదా. పులి, ఏం కావాలి, ఏం కావాలి? హుస్సేన్, హుస్సేన్ నాకు కావాలి. పులి, ఎవిడెన్స్ తో పట్టుకున్న నీ కారు నీకు కావాలంటే కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిన హుస్సేన్ నాకు కావాలి. పులి, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బాగా తెలుసు.
కార్ పార్క్ చేయకూడదని చోట కార్ పార్క్ చేయకూడదని కనీసం ఇంగిత జ్ఞానం లేని యదవతో మాట్లాడుతున్నానని బాగా తెలుసు. నిన్ను కనిపించకుండా చేస్తాను పులి. చెయ్యి, నన్ను కనిపించకుండా చెయ్యి. నువ్వు నన్ను కనిపించకుండా చేస్తే కదా నేను కనిపించకుండా పోయి. నువ్వు కనిపించకుండా చేసిన వాళ్ళని కనిపెట్టి మరి తీసుకురాగలను. చెయ్యి, నన్ను కనిపించకుండా చెయ్యి. నువ్వునట్టుగా నేను వేసిన అరిగిపోయిన షూ నేర, మాసిపోయిన పోలీస్ చొక్కా నేర, నిన్ను అడిగే రాష్ట్రం నిద్రలేస్తుంది, నిన్ను అడిగే రాష్ట్రం నిద్రపోతుంది, నీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే రాష్ట్రం బతుకుతుంది. నువ్వు పిలిస్తే సీఎంలు వస్తారు, నువ్వు పిలిస్తే ఐజీలు వస్తారు, నువ్వు పిలిస్తే ఎవరైనా వస్తారు అన్నది నిజమైతే నీటి మీదగా గానీ ఆకాశం మీదగా గానీ నేల మీదగా గానీ నీ అనుమతి లేకుండా ఏ విషయం రాష్ట్రం లోపలికి రాదు, రాష్ట్రం బయటికి పోదు అనేది నిజమైతే అరిగిపోయిన షూ వేసుకునే పులిని కాదని, మసిపోయిన పోలీస్ చొక్కా వేసుకుని కొమ్మరం పులి ఐపీఎస్ ని కాదని, 150 రూపాయలు ఫైన్ కట్టుకున్న నీ కారుని తీసుకురా, చూద్దాం తీసుకో. ఇది మాసిపోయిన పోలీస్ చొక్కా కాదురా పవర్, ఇది స్టార్. రెండు కలిపి చెప్పు పవర్ స్టార్. ఎవర్రా పవర్ స్టార్? రై క్రికెట్ మీద నన్న కుడిచేతి చూపుడు వేలు ఒక నొక్కు నొక్కు అంటే చాలా చాంబర్ లో ఉన్న 9 మిలీమీటర్ల హాల్ అపాయింట్ బిల్లెట్ సెకండ్కి 334 మీటర్ల వేగంతో తీసుకొచ్చి తప్పుడు ఆలోచించిన బ్రెయిన్ హెలిప్యాడ్ కాంక్రీట్ ఫ్లోర్ మీద తెలుస్తా బేవకు అంత నువ్వు ఉండదు, సామ్రాజ్యం ఉండదు. నేను చెప్పడమే కష్టం, నేను చెప్పడమే కష్టం. ఏ అల్ సలీం, చిట్టి కేసినంత తేలిక చంపే గాలను యాదుంచుకో. చెడ్డ వాళ్ళని చంపడం కాదురా, చెడు ఆలోచనల్ని చంపడం కష్టం. నిన్ను చంపడం ముఖ్యం కాదు, చాలా మందిలో పెరుగుతున్న నీ చెడు లక్షణాలను చంపడం ముఖ్యం. నాకు తెలిసి ఈ దేశంలో నువ్వు ఒక్కడే దుర్మార్గుడివి కాదు. నీకు భయపడి హుస్సేని వెతకుండా కేసు మూసేసిన ఏసీపీ దుర్మార్గుడే, నిన్ను ఆదర్శంగా తీసుకుని పెరుగుతున్న పెరగబోతున్న ప్రతి ఒక్కరు దుర్మార్గులే. 25 సంవత్సరాలు లెక్కలేనని హత్యలు నేరాలు కిరాతకాలు చేసి దర్జాగా దర్భంగా బతుకుతున్న అల్ సలీం అనే కరుడు గట్టిన నేరస్తుణ్ణి ఐ కొమ్రం పులి అని ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి బొక్కి ఎరగొట్టి సర్కస్ కోతిని చేసి ఆడించడం చూసి అల్ సలీంకే ఇలాంటి గతి పట్టిందంటే ఇక పాలాంటి వాళ్ళ గతి ఏంటని చెప్పి చాలా మందిలో పెరుగుతున్న ఇలాంటి అల్ సలీంలు గుచ్చపోసుకోవాలరా. ఈ సమాజంలోని మనుషుల్లో పెరిగిపోతున్న చెడు ఆలోచనల్ని ఏరిపారేయాలంటే నువ్వు నాకు కావాలి. రామాయణం మహాభారతం చదివిన జనానికి అర్థం కాని ఎన్నో విషయాలను నిన్ను అర్థం పెట్టుకుని అర్థమయ్యేలా చేస్తా. నాకు నా కార్ కావాలి, దాన్ని వాడే స్వయంగా తీసుకురావాలి. ఎలా ఎలా సార్? కాఫీ దెయ్యం దెబ్బతిన్నవాడు ఎలా ఉంటాడో నువ్వు చూసుంటావు, పులి పంజా దెబ్బతిన్నవాడు ఎలా ఉంటాడో నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు. ఇలా ఉంటాడు, ఇలా ఎవత్తి రావాడిని కనిపడేసింది. ఎవట్రావాడు, ఎక్కడి నుంచి వచ్చాడు రావాడు? ఐజీ, పులుల్లో 2 రకాలున్నాయి. ఒకటి బోన్లో పెరిగేది, ఇంకొకటి అడవిలో పెరిగేది. రెండిటికీ తేడా దేని చూసి చెప్పచ్చో తెలుసా? కళ్ళు చూసి నేను వాడి కళ్ళు చూశాను. ఐజీ, వాడు మీలా బోన్లు పెరిగే పులి కాదు, అడవి పులి. ఈజ్ ఎ వైల్డ్ టైగర్. నాకు నా కార్ కావాలి, వాడే దాన్ని స్వయంగా తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాలి. అది జరిగే పని కాదు. సార్, వచ్చిన వాడిని వచ్చినట్టే వచ్చిన చోటే చంపేసి హెలిపాడ్ నుంచి కింద పడేయకుండా వదిలేసి ఇప్పుడు నా కారు కావాలి, నా కారు కావాలి, నా కారు కావాలి అంటే ఎలా? పోయి పులిని చంపిరా, పో. నా వల్లేమవుతుంది సార్? నీ వల్ల అవ్వదు కదా. అవ్వదు. అప్పుడేం చెయ్యాలి? ఆ తర్వాత పో. నాకు నా కారు కావాలి. అల్సలీం, వదిలేయండి, నేను ఫైన్ కట్టి కారు తీసుకొస్తాను. ఐజీ, వాడు తీసుకెళ్లి నా కారు మాత్రమే కాదు, నా ప్రతిష్టని అది తిరిగి నాకు కావాలి. ఎలా ఎలా ఎలా? లేదా వాడు చచ్చిపోవాలి. ఎలా 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 కారు కావాలి?